अयोध्या श्री रामचंद्र भगवान पवन सुत हनुमान की सीता माता की पवन सुत हनुमान की बोलो अयोध्या श्री रामचंद्र भगवान की जय भारत माता की भारत माता की भारत माता की जय जय माता भारत माता जय जय माता भगवत गीता गंगा माता की गंगा हिंद धर्म की हिंद धर्म की జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ భారత్ మాతా కీ భారత్ దినం దినం మా కనం కనం దినం దినం మా కనం కనం జయ జయ మాతా భారత్ మాతా జయ జయ మాతా భారత్ అన్నమ్మా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ जय श्री राम जय श्री राम कई गद कई गद करा कितना इंटिंग टॉप पर भारत माता की जय अयोध्या श्री रामचंद्र भगवान की जय చెత్తపంటి వచ్చిందమ్మ జయ శ్రీ రామ 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 మమ్ముని ఆ ఏ ఏ भारत माता की अयोध्या श्री रामचंद्र भगवान की जय राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की नेडू हिंदू बंधुवलंदरिकी भारतीय प्रजलंदरिकी कूडा सुदिनम ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులకు హిందువులందరికీ కూడా అనేక సంవత్సరాల కల నెరవేరినటువంటి రోజు ఈరోజు అయోధ్య రామాలయం నిర్మాణం కొరకు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని నేటి రోజు మధ్యాహ్నము భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహిస్తూ ఉన్నారు మరి దానికి విజయం చేకూరాలని రామ మందిరం నిర్మాణం త్వరలో పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ దగిచాల పట్టణంలోని హిందూ బంధువులు ముఖ్యంగా కృష్ణనగర్ ప్రజలంతా ముందుకొచ్చి ప్రతి ఇంటి మీద కాషాయాన్ని జెండాను ఏర్పాటు చేసుకొని రామయ్య యొక్క భూపూజ సక్రమంగా జరగాలని భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పి మరి కోరుతూ ఆనందాశ్చర్యతలు వ్యతిరేకం వ్యక్తం చేస్తూ ఇవాళ పండుగ వాతావరణం నెలకొన్న దగిచాల పట్టణంలో కూడా మరి అనేక సంవత్సరాలుగా రామ మందిర నిర్మాణం కొరకు ఆలోచిస్తున్న సందర్భంగా గత సంవత్సరం నవంబర్ 9వ తేదీనాడు సుప్రీంకోర్టు 5 బెంచ్ జడ్జిలతోని ఏకగ్రీవంగా నిర్మాణం జరగాలని తీర్మానించడం దానికి కుల మతాలు పక్కన పెట్టి అందరూ కూడా భారతీయ ప్రజలు మద్దతు తెలపడం ఏదైతే ఉన్నదో రాబో రోజుల్లో ప్రపంచానికే మార్గదర్శనం చూపే శక్తి భారతదేశంకు ఉందని చెప్పి వాళ్ళ మనం గుర్తిస్తూ ఉన్నాం మరి రామ మందిర నిర్మాణం కొరకు అందరూ ఇదే రకంగా సహకరించాలని రాబో రోజుల్లో ఏదైతే భారతీయ ప్రత్యేకతను చూపించేటువంటి విషయాలు వచ్చినప్పుడు అందరం ఒక ఐకమత్యంగా ఉంటూ ప్రపంచానికి ఒక గొప్ప విలువలున్న దేశంగా మనం ఉన్నామని చెప్పుకోవడానికి రాబో రోజుల్లో మన శక్తిని చూపించాలని మరి అదేవిధంగా గతంలో కొద్దిమంది దురాక్రమణ దారుల వల్ల కాశీ యొక్క ముఖ్యమైనటువంటి శివలింగాన్ని గుడి వల్ల విధ్వంసం చేసిన సంఘటన చూసినాం తర్వాత మదిరలో కూడా భగవాన్ శ్రీకృష్ణుని విగ్రహాన్ని కూడా విధ్వంసం చేసిన సంఘటన చూసినాం రాబో రోజుల్లో వాటిపైన కూడా మనం హిందువులము ఒకదాటిపైకి వచ్చి భవ్యమైనటువంటి కాశీ విశ్వేశ్వర శివలింగాన్ని యథాస్థానంలో ఉంచడానికి మరి మధుర శ్రీకృష్ణుని యొక్క
జన్మస్థలాన్ని కాపాడుకోవడానికి కూడా ఈ రకంగా స్ఫూర్తితో ముందుకు రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇవాళ మా అందరూ కూడా వెల్కమ్ చెప్తూ కృష్ణనగర్ ప్రజలందరూ కూడా ఆనందాశ్రేకలు వ్యక్తం చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారతదేశంలోని హిందూ బంధువులకు, జైత్యాల నగరంలోని హిందూ బంధువులందరికీ కూడా ఈరోజు అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జరుగుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శతాబ్దాల తరబడి మన హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సంఘటనలకు తాజా ఉదాహరణ ఈ అయోధ్య ఆలయ నిర్మాణం. ఇలాంటి ఎన్నో ఉన్నాయి మన దేశం లోపల. ఇలాంటి భావదాస్యం నుంచి బయటపడాలంటే ఇలాంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆలయాలు కావచ్చు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క గుర్తును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి హిందూ బంధువులారా, మన సంఘటిత శక్తి ద్వారానే ఈరోజు మన భారతదేశం లోపల అయోధ్య లోపల రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరకమలం చేద్దాం. ఈరోజు మనకు భూమి పూజ జరుగుతున్న సందర్భంగా మన అందరం కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకి దీపారాధన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరూ మన సంఘటిత శక్తిని తెలియాల్సిన అవసరం ఉన్నది. జై శ్రీరామ్.